ఏమంటావు ప్రీతి? నీకు ఈ పుట్టినరోజులు ఇవి చేసుకోవడం ఇష్టం లేదని తెలుసు, అయినా సరే హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూరా. నాకు ట్యాంక్స్ ఇవి వద్దు కానీ మంచి పార్టీ కావాలి. పార్టీయా? ఏం కావాలరా? నీకు ఎలాగో మందు తాగే అలవాటు లేదు కానీ నన్ను మాత్రం మందులో ముంచి తేల్చు. సరే, కొంచెం పని ఉంది, వెళ్దామా? వెళ్దాం పద. హలో. హలో, చెప్పండి, ఎవరు? నిన్న పార్క్లో మీ వ్యాలెట్ దొరికింది, అందులో మీ విజిటింగ్ కార్డ్ చూసి కాల్ చేస్తున్నాను. మీరొస్తే మీ వ్యాలెట్ తీసుకోవచ్చు. చాలా థ్యాంక్స్ అండి. నేను ఆఫీస్కి వెళ్ళాలి, రేపు గోకులంలో కలుద్దాం. ఓకే, షూర్ అండి, థ్యాంక్ యూ. అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అయ్యో, మీరు తెచ్చిచ్చారంటే మీరేంటో అర్థం అవుతుంది. థ్యాంక్స్ అండి. తేల్చారా? మీకెలా తెలుసు? మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నా. అవునా? ఎనీవే, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అవును, అడగడం మర్చిపోయా. ఏంటి, ఏం మర్చిపోయారు? మీ పేరు? వంశీ, వంశీ ప్రియా. ఓ గాడ్, నాలోనే మీరున్నారు. వాట్? అదే, నా నేమ్లోనే మీ నేమ్ ఉంది. నా విజిటింగ్ కార్డ్ చూసే అన్నారు కదా. అవును. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఓకే, బాయ్. బాయ్. ఓయ్, మళ్ళీ ఎప్పుడు? అన్ఎక్స్పెక్టెడ్గా కలిసాం కదా, మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గానే కలుద్దాం. ఓకే, డ్రాప్ చేయనా? నో థ్యాంక్స్, బాయ్. బాయ్. Thank you.
చేశావా ఇక్కడికి వస్తానని? నిన్న రాలేదా? నువ్వు వచ్చావా? ఇంకా సారీ, మీరు అనుకున్నా నువ్వు అనేస్తున్నా మిమ్మల్ని. ఓకే పర్లేదు, ఫ్రెండ్స్ అయ్యంగా. హలో ప్రీతి, ఇంటర్వ్యూకి లేట్ అయింది, కొంచెం తీసుకెళ్ళవా ప్లీజ్? ఓకే వస్తున్నా. May 1994. నాది వంశీది సేమ్ డేట్ అవ్వతా. నీ బర్త్డే ఎప్పుడు? రెజ్యూమ్ చూసావా? నాకెందుకు చెప్పలేదు? ఏదో ఒక రోజు తెలుస్తుంది కదా. ఇంటర్వ్యూ అయ్యాక కాల్ చేయి, వచ్చి పిక్ చేసుకుంటా. నీ గురించి ఆలోచిస్తున్నా. అబ్బా, కలుద్దామా? హా, ఎక్కడ? అప్పుగేర్ ప్రీతి, నీ బిహేవియర్లో చేంజ్ కనపడుతుంది, ఎందుకలా? డెవలప్మెంట్ అంటే? పాజిటివ్ యాటిట్యూడ్ అంటే? నెగిటివ్ కానిది. మెంటల్, నాకు మెంటల్ తెప్పించుకు, సరిగ్గా చెప్పు. నువ్వు పుట్టినప్పుడు చిన్నగా ఎంత ఉన్నావు, అలాగే ఉన్నావా? ఇప్పుడు ఎంత ఉన్నావు, అలాగే మన ఫ్రెండ్షిప్ కూడా. నాకేం అర్థం కాలేదు. మా స్కూల్లో ఇలానే నేర్పారు. ఎలా? ఎలా అంటే ఆటోమేటిక్గా నీకే తెలియాలి. నువ్వు చిన్నప్పుడు ఉయ్యాల నుంచి కింద పడి తలకు దెబ్బ తగిలిందా? ఏ, ఎందుకు అలా అడిగా? నీ మాటలు కొంచెం పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. నీతో ఫ్రెండ్షిప్ చేశాకే ఇలా పిచ్చోళ్ళ అయ్యాను. హెల్త్ బాగున్నప్పుడు లీవ్ పెట్టచ్చు కదా వంశీ. ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, మార్నింగ్ వామిటింగ్ అయింది, అమ్మ టాబ్లెట్ ఇచ్చింది, నాకు వేసుకోవడం నచ్చదు. టాబ్లెట్ వేసుకుంటే రిలీఫ్గా ఉంటుంది కదా, చాలా నీరసంగా కనబడుతున్నావు వంశీ.
మనం కలిసి చాలా కాలం అయింది కదా, కొంచెం సేపు మాట్లాడుకొని వెళ్దాం. ఫస్ట్ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. చేతులు ఎందుకు పెట్టావు? అలా ఆటోమేటిక్గా పెట్టేశాను. అలా ఎవరైనా పెడతారా? ఏమో నాకు తెలీదు. ఫస్ట్ టాబ్లెట్ వేసుకో. నాకొద్దు. లేదు, ఒకసారి చెయ్యలేవు. ఏంటిది, టాబ్లెట్ ఇలా వేస్తారా? మీ స్కూల్లో ఇలాగే నేర్పారా? నొప్పి పుట్టినప్పుడు అమ్మా అని అరవడం తెలుసు, కానీ అమ్మ ఇచ్చిన టాబ్లెట్ వేసుకోవడం తెలీదా? నీతో ఫ్రెండ్షిప్ చాలా కంఫర్టబుల్గా ఉంది. నీతో మాట్లాడుతుంటే హ్యాపీగా అనిపిస్తుంది. నీకెలా అనిపించింది నా ఫ్రెండ్షిప్? హ్యాపీ. నువ్వు మాట్లాడుతుంటే నీలో కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి. అవునా? ఏంటవి? కష్టాన్ని కనబడినవు, నమ్మకాన్ని పోగొట్టుకో. నీలో మెచ్యూర్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటావు. నీలో మా అమ్మ కనిపిస్తుంది. నువ్వు నాకు వామిటింగ్ అయినప్పుడు చేతులు ఎందుకు పెట్టావు? ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందన్నా కదా. కాదు, నిజం చెప్పు. నీ బిహేవియర్లో చేంజ్ కనిపిస్తుంది. అంటే ఎలా కనిపించిందా? అలా అని అనిపించిందా? నేను నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను. అనిపించడం కాదు, కనిపిస్తుంది. కరెక్ట్ వంశీ. అవును, అది నిజం. నేను మాటల్లో చెప్పలేను, నా బిహేవియర్ ద్వారా నీకు అది కనిపిస్తుంది. అంటే? నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు అలానే చూస్తూ ఉండిపోయా. నువ్వు నా కళ్ళకు నచ్చావు. ఆ ఫీల్ నా బ్రెయిన్ అర్థం చేసుకుంది. నీతో స్పెండ్ చేసే టైం, నీతో మాట్లాడే మాటలు, నా హార్ట్ చాలా కంఫర్టబుల్ అండ్ హ్యాపీ. ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల నువ్వు నాకు కావాలనిపించింది. అందుకే నా బిహేవియర్ మారింది. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా. నీకు హెల్త్ బాగాలేదంటే నాకేదోలా అనిపిస్తుంది. తట్టుకోలేకపోతున్నాను వంశీ. ఏంటి నీ ఉద్దేశం? నేను చెప్పింది నీకు అర్థమైనట్టు, నాకు అర్థమైందన్న విషయం నీకు అర్థమైందని నాకు అర్థమైంది. నేను నీకు దేవతలా కనిపిస్తున్నాను, కానీ నేను దెయ్యాన్ని. కనపడం దేవత కన్నా కనిపించే దయ్యమే బెటర్. నాకు ఓకే. ఫ్రెండ్షిప్ అయితే ఓకే ప్రీతి, బట్ ప్రేమ అంటే నువ్వు వేరే అమ్మాయిని చూసుకోవడం బెటర్. కావాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు వంశీ, వద్దనుకుంటే నన్ను మర్చిపో. Oh,
ఆరు నెలలు అయింది. ఈరోజు మా బర్త్డే. ఈరోజైనా తను కలుసుదని ఎక్కడో ఒక చిన్న ఆశ. ఈరోజుతో ఆశ కూడా పోయింది. హలో ప్రీతి, చెప్పు. ఎక్కడున్నావు? బయట ఉన్నా. ఏం చేస్తున్నావు? డ్రైవింగ్ లో ఉన్నా. చెప్పు. నా హార్ట్లో లేవా? నా గురించి ఆలోచించట్లేదా? నన్ను ఒకసారి కలుస్తావా ప్రీతి? వస్తాను. వదిలేస్తావా? నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. అది నువ్వు దూరం అయితే గానీ తెలియలేదు నాకు. కళ్ళని కాంప్రమైజ్ చేయలేకపోయా. మాటల్ని మౌనంగా ఉంచలేకపోయా. నా హార్ట్ని అదుపు చేయలేకపోయా. నిన్ను చూడాలనిపించేది, నీతో మాట్లాడాలనిపించేది, నాకు నువ్వు కావాలనిపించింది. చాలా పెయిన్ఫుల్ కదా, నువ్వెంత బాధపడ్డావో. ఐసీయూలో ఉన్న హార్ట్ పేషెంట్కి ఆక్సిజన్ పైప్ లైన్ తీసేస్తే ఎంత ఇబ్బంది ఉంటుందో. అంతలా కావాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు అన్నావు కదా. ఏం చేస్తావు? ఏం చేస్తావు నా కోసం? ఏం చేస్తావు? నీకోసం అవి ఇవి కట్టేంత కాదు, నీకోసం చచ్చేంత.